వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియామకంపై జోగులాంబ గద్వాల జిల్లా టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ను నియమించడం పట్ల టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. గద్వాల శాసనసభ్యులు కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచారు. కేటీఆర్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా ఉండి కృషి చేస్తామని జిల్లా పరిషత్ చైర్మన్ భండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బిఎస్ కేశవులు అన్నారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ విజయం సాధించాలని కోరారు. కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 100 సీట్లలో విజయం సాధించిన ఘనత కేటీఆర్కు దక్కుతుందన్నారు. అలాగే సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్లో ఎక్కువ సీట్లు కైవసం చేసుకున్నారని అన్నారు. కేటీఆర్ చెప్పిన ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. పార్టీ ఎన్నో అభివృద్ధికి ముందుకు పోవాలని ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా వారి నాయకత్వం లోపల పార్టీ ఇంకా బలపడి రేపు మరి తెలంగాణ రాష్ట్రమే కాదు మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా పోయి కేటీఆర్ గారి నాయకత్వం లోపల విజయం చేకూరాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి వారి నాయకత్వం లోపల అందరం మరి గర్వంగా రేపు టీఆర్ఎస్ పార్టీని భవిష్యత్ లోపల ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి పార్టీని అభివృద్ధి కొరకు వారు చెప్పిన విధంగా నడుచుకొని పార్టీని ముందుకు పోయే దిశగా పయనింపజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్న ఎన్నికల లోపల హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల లోపల వారి నాయకత్వం లోపల 90-100 సీట్లు గెలుచుకున్న ఘనత కేటీఆర్ గారిది. అదేవిధంగా మొన్న కేటీఆర్ గారు కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి పిలుపుకి వారి నాయకత్వం లోపల మరి హైదరాబాద్ లో కూడా భారీ మెజార్టీ పార్టీకి చేకూర్చడం జరిగింది. మరి రాష్ట్రం లోపల యువత ఐకాన్, తెలంగాణ ఐకాన్ గా కేటీఆర్ గారికి ఒక పేరుంది. వారు పరిశ్రమల మంత్రిగా మరి అదేవిధంగా పురపాలక శాఖ మంత్రిగా 2 బాధ్యతలను వారు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. వారి నాయకత్వం నిజంగంటే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి అవసరం. అది గుర్తించి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. వారి నాయకత్వం లోపల భవిష్యత్ లోపల ఏ రాజకీయ పార్టీ మరి టీఆర్ఎస్ దరిదాపులు లేకుండా తెలంగాణలో ఓన్లీ కేసీఆర్ నాయకత్వం లోపల టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ దరిదాపు లోపల కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో ఏ పార్టీ రాబోదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కేటీఆర్ గారి నాయకత్వం లోపల మరి తల ఎత్తుకొని టీఆర్ఎస్ పార్టీ తల ఎత్తుకునే విధంగా పనిచేస్తాం. గౌరవంగా ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. ఓకే.